Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మరో యూటర్న్ అమరావతిని అటకెక్కించినట్లే. అమరావతి పరిరక్షణ ఉద్యమం విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మొదటి నుంచి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న టీడీపీ క్రమంగా అందులోంచి బయటపడడానికి మార్గాలను అన్వేషిస్తోందని అభిప్రాయాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అమరావతి అజెండాను పక్కన పెట్టేసిందని అంటున్నారు. అమరావతి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తే పార్టీకి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చనే భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోందని, ఈ పరిణామాల మధ్య పార్టీ నేతలు తాత్కాలికంగా అమరావతి ఊసెత్తకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. ఫిబ్రవరి 9వ తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల పర్వం ముగుస్తోంది. ఈ ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనేది బహిరంగ రహస్యం. 2018లో తమ ప్రభుత్వ హయాంలో నిర్వహించలేని స్థానిక సంస్థల ఎన్నికల్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి ఆసక్తిగానే ఉంటోంది. ఎప్పటికైనా జరిగే ఎన్నికలే కావడంతో ఆ ప్రక్రియ ఏదో తాను నియమించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే పూర్తయ్యేలా చంద్రబాబు జాగ్రత్త పడ్డారని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం కంటే ఆయన హయాంలోనే పూర్తి కావాలనే పట్టుదల టీడీపీ నేతల్లో ఉందని అంటున్నారు. అమరావతి ఉద్యమానికి చంద్రబాబు టీడీపీ నాయకులు చుక్కానిగా మారనడంలో సందేహం అవసరం లేదు. చంద్రబాబు సారథ్యం వహించడం వల్లే ఈ ఉద్యమం 400 రోజులకు పైగా సజీవంగా ఉంటూ వచ్చిందని ఇప్పటికీ పలువురు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అమరావతి ప్రాంత రైతుల కోసం చంద్రబాబు జోలి పెట్టడాన్ని దీని ఉదాహరణగా చూపిస్తున్నారు. అలాంటి చంద్రబాబు ఆయన పార్టీ తాత్కాలికంగా అమరావతి ఉద్యమం నుంచి దాదాపుగా తప్పుకుందని, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొద్ది రోజుల పాటు దాని జోలికి వెళ్ళకపోవచ్చునని అంటున్నారు. సంప్రదాయానికి భిన్నంగా పంచాయతీ ఎన్నికలకు కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఇదివరకెప్పుడు పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భాలు లేవని, ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికే చంద్రబాబు తన చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేశారనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు మనసపుత్రికగా భావించే రాజధాని అమరావతికి ఈ మేనిఫెస్టోలో చోటు దక్కకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. అమరావతి కొనసాగింపుపై గాని ఆ ప్రాంత ఉద్యమానికి న్యాయం చేసేలా లేదా ప్రభుత్వం కొమ్ములు వంచి రాజధాని తరలిపోకుండా ఒత్తిడి తీసుకొస్తామని మేనిఫెస్టోలో పొందుపరచలేదు. గ్రామస్థాయిలో పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు అమరావతి ఉద్యమానికి ఏమాత్రం లంకె లేదనే వాదనలు లేకపోలేదు. అలాగని అమరావతి ప్రాంతంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించట్లేదని అనుకోవడం పొరపాటే. అమరావతి గ్రామాల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తారు. అమరావతి ప్రాంత ప్రజలకు కావాల్సింది రాజధాని తరలి వెళ్లకుండా అడ్డుకోగలుగుతామనే భరోసా ఒక్కటే. చంద్రబాబు తన మేనిఫెస్టో ద్వారా ఈ భరోసాను ఆ ప్రాంత రైతులకు ఎందుకు ఇవ్వలేకపోయారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం అమరావతి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే మిగిలిన ప్రాంతాల్లో ఘోరంగా ఓడిపోతామనే భయమేనని అంటున్నారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు టీడీపీ అమరావతి ఉద్యమం జోలికి వెళ్లకపోవచ్చునని విమర్శిస్తున్నారు. అమరావతిని సైతం చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసమే వాడుకుంటున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.